హాయ్ అండి ఇది మా ఊరి బస్ స్టాండింగ్ అండి చూస్తూ చూస్తూ ఆ రోజు వచ్చేసింది మూడు నెలలు పూర్తి అయిపోయిందండి ఇప్పుడు ఇండియా నుంచి మళ్ళీ కువైట్కి బయలుదేరుతున్నాను లగేజ్ మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అలాగే మా ఆయన గారు హైదరాబాద్ బస్ కోసం ఎదురు చూస్తున్నామండి పదకొండున్నర బస్ వస్తుంది నేను మా ఆయన గారు వెళ్తున్నాం మాకు సెండ్ ఆఫ్ ఇస్తానికి మా ఇద్దరు పిల్లలు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ నైట్ ఎక్కాం కదండి మార్నింగ్ అయింది హైదరాబాద్ దగ్గర దగ్గరలో ఉన్నామండి ఈ వీడియోలో ఎయిర్పోర్టు అవన్నీ చూపిస్తానండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే చూద్దాం ఈ వీడియోలో హైదరాబాద్ విశేషాలు అలాగే ఎయిర్పోర్ట్లో ఎలా లగేజ్ వేస్తారు ఇవన్నీ చూద్దామండి ఓకే స్టార్ట్ వచ్చేసామండి ఇదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్ ఇక్కడ మన ఫ్లైట్ టైం ఎన్నింటికో చూసుకుంటూ భోజనం ఫెసిలిటీ ఉంటుందండి అలాగే టిఫిన్ టీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ప్రతి అరగంటకు ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి బస్సు వచ్చింది మన ఫ్లైట్ టైం చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయాలి మేము లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారండి వీళ్ళందరూ మాది కూడా ఒక బాక్స్ రావాలి వీళ్ళందరూ ఒకే ఊరు కాదండి కొబైట్కి కాదండి కొంతమంది ఖత్తరు కొంతమంది బెహరన్ మస్కట్ ఇలాగా నేనైతే కొబైట్కి వెళ్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుందండి వెయిటింగ్ హాల్ చాలా పెద్దగా ఉంటుందండి సపరేట్గా రూములు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు కానీ మేము తీసుకోలేదు ఇక్కడే కూర్చున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టికెట్ అంటే మా ఆయనగారు వచ్చారు కదండి ఆయనకి మళ్ళీ నేను మా ఊరికి టికెట్ తీసానండి సాయంత్రం ఎనిమిది గంటలకి ఇది భోజనం అండి భోజన చేస్తానికి వచ్చాము మేము కూపెన్ తీసుకోవాలంట చికెన్ ఆర్డర్ చేసాం మేము వెజిటేబుల్ కూడా ఉందండి చికెన్ కూడా ఉంది ఇంకా మా ఫ్లైట్ టైము రానే వచ్చిందండి ఐదున్నరకి ఇదిగోండి ఎయిర్పోర్టు ఫ్రీ బస్ వచ్చింది మేము బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్కి డ్రైవర్ గారు ఇంకా రాలేదండి బస్సులో కూర్చున్నాము మా ఆయన గారు చూడండి ఎంత బాధపడుతున్నారు అంటే ఇంకా మూడు గంటల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను కువైట్కి అని ఆయన కూడా ప్రయత్నిస్తున్నారండి ఆయనకి వీసా వస్తే ఆయన వచ్చేస్తారు దేవుడి వల్ల ఎందరో ఒక చోటు ఉండాలని కోరిక నేను లోపలికి వచ్చేసానండి ఇది లగేజ్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా లగేజ్ వేశాను ఇది బరువు చూస్తారనమాట లగేజ్ వేసిన తర్వాత ఫ్లైట్లో వేసేస్తారు వీళ్ళే నా లగేజ్ ఇంత ఉందండి ఇంకా నేను నాలుగు కేజీలు ఇంకా ఎగస్ట్రా తెచ్చుకోవచ్చు ముప్పై కేజీలు మొత్తం నాకు ఇరవై ఆరు కేజీలు వచ్చింది మా ఆయనగారు ఇంకా అంత దూరంలో నుంచి ఆయనకి లోపల రానివ్వరు ఇంకా మేము ఇటు వైపు నుంచి మేమే వెళ్ళాలి లోపలికి చూడండి మా లగేజ్ ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందండి ఇదంతా హైదరాబాదు ఎయిర్పోర్ట్ లోపల నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చూడండి ఇక్కడ ఒకళ్ళు అందరు ఇలా ఇలా ఉన్నారు వీళ్ళతో మాట్లాడాను నేను ఫ్రెండ్షిప్ చేశాను ఈ ఈవిడే అంటా వస్తున్నారు ఇలాగ ఒకళ్ళొకరు మాట్లాడుకొని ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి దారి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తొందరగా తెలిసిపోతుందండి కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయినా సరే పాత వాళ్ళు అయినా సరేనండి మనం మనతో పాటు వచ్చే వాళ్ళకి పరిచయం పెంచుకొని మీ ఏ ఊరు వెళ్తున్నారు అని తెలుసుకొని ఒకళ్ళొకరు మాట్లాడుకుంటా మధ్య మధ్యలో అడుగుతా వెళ్తే తొందరగా వెళ్ళిపోతామండి లేకపోతే ఒక్కసారి మనం దారి మళ్ళామా మన ఫ్లైట్ మిస్ అయిపోద్ది తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది అందుకోసం కొత్త వాళ్ళైనా సరే పరిచయం పెంచుకొని వెళ్తే మంచిదండి దారి తొందరగా తెలుస్తుంది అడుగుతా వెళ్తే ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని రకాలు ఉంటాయండి మేకప్ కిట్స్ ఉంటాయి చాక్లెట్స్ బట్టలు కొనుక్కోవాలంటే డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి గోల్డ్ కూడా గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో కానీ చాలా రేట్ ఎక్కువండి ఫ్లైట్లో ఏమి ఎవ్వరు తినటానికి అని తెలిసి మేము ఒక షాప్కి వచ్చామండి ఇక్కడ ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా కొనుక్కుందాము ఫ్లైట్లో తినటానికి అనుకుని వస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చి చాలా రేటు చెప్పారండి ఆయన ఇంకా కొనుక్కోలేదు అలాగే వెళ్ళిపోయాము ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం అంతే ఆవిడ నా ఫ్రెండ్ అండి ఫ్రెండ్షిప్ అయ్యారు చాలా మంచి ఆవిడ కోవిడ్కి వస్తున్నారు పది సంవత్సరాలుగా చేస్తున్నారంట కోవిడ్లోనే కొన్ని వీడియో క్లిప్పులు మిస్ అయ్యాయండి రెండో పాటుగా పెడతాను ఫ్లైట్ ఎక్కుతున్నామండి ఇప్పుడు ఫ్లైట్లో మన బోర్డింగ్ పాస్ పైన నెంబర్స్ ఉంటాయండి ఆ నెంబర్ని బట్టి మన సీటు ఉంటుందండి మనకు తెలియకపోతే ఒకవేళ ఎయిర్ హోట్సర్స్కి అడిగితే వాళ్ళు చెప్తారండి చాలా గౌరవంగా మాట్లాడతారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు తీసానండి కాకపోతే అవి నేను అడ్డంగా తీసానండి అందుకోసం దీనికి దానికి షూట్ అవ్వలేదు పార్ట్ టూగా పెడతానండి హ్యాబీ నైస్ డే ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఎయిర్ హోర్సెస్ గురించి చెప్పడం మర్చిపోయానండి అందరూ బెల్ట్లు పెట్టుకున్నామా లేదా అని చెక్ చేయడానికి వచ్చారండి అలాగే మన హ్యాండ్ లగేజ్లు ఇలాంటి బాక్సుల్లో పెట్టి బాక్సులు అన్నీ క్లోజ్ చేస్తారు ఫ్లైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తారండి వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్